హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఎవరైనా ఒక స్టార్ సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటున్నారు అంటే వాళ్ళతో పాటు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఎంతో పేరు వస్తుంది. అది ఎలాగయా అంటే, ఒక స్టార్ హీరో భార్య ఈమె లేదా స్టార్ హీరోయిన్ భర్త ఈమె అని అందరూ తెగ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈమె స్టార్ హీరోయిన్ భార్య అయినప్పటికీ రియల్ లైఫ్ స్టార్ ఈమె. అది ఎలాగయా అంటే, కొన్ని వేల కోట్ల ఆస్తికి ఈమె యువరాణి. ఒక ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ సెంటర్కి ఈమె డైరెక్టర్. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఒక హీరోని పెళ్ళాడింది. ఆ హీరో మాత్రం మామూలు వ్యక్తి ఏంటి, పెద్ద స్టార్ సెలబ్రిటీ, యావత్ తెలుగు ఇండస్ట్రీలోనే చెప్పుకోదగ్గ హీరో కొడుకు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే ఇతడి తర్వాత ఎవరైనా. అలాంటి పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో కొడుకుని పెళ్ళాడింది. మరి వాళ్ళెవరయ్యా అంటే, మన రామ్ చరణ్, ఉపాసన. నిజానికి వీళ్ళ పెళ్లి అప్పట్లో పెద్ద సంచలనం. ఇంత పెద్ద స్టార్ హీరో ఈమెను పెళ్లి చేసుకున్నాడేంటయా అని అనుకున్నారు మొదట్లో. కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ తెలిసేసరికి ఆమె మన రామ్ చరణ్ని పెళ్లి చేసుకుంది ఏంటబ్బా అని కూడా ఆశ్చర్యపోయారు. అలా రామ్ చరణ్ని పెళ్లి చేసుకుంది ఉపాసన కామినేని. పెళ్ళాడిన తర్వాత ఉపాసన కొణిదెలా అయింది. నిజానికి వీళ్ళిద్దరి పెళ్లి సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనం సృష్టించింది. కొన్ని వేల కోట్ల ఆస్తికి అపోలో హాస్పిటల్కి డైరెక్టర్గా ఉన్న ఉపాసన రామ్ చరణ్ని పెళ్లాడింది అని. రామ్ చరణ్ మాత్రం తక్కువ ఏంటి, మన మెగాస్టార్ చిరంజీవి కొడుకు. మరి అతడి పెళ్లి ఆ రేంజ్లో లేకపోతే మామూలుగా ఉంటుందా ఏంటి. అలా బడా బిగ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. నిజానికి ఉపాసన రామ్ చరణ్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. స్నేహం పెరిగి ప్రేమకి చిగురించి ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. ఇలా పెద్దల అంగీకారంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఉపాసన విషయానికి వస్తే, ఈమె కేవలం అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్గానే కాదు, ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఎంతో బిజీగా ఉంటుంది. అంతేకాదు, రామ్ చరణ్కి చేదోడు వాదాడుగా అతడికి అండగా నిలుస్తుంది ఈమె. నిజంగానే ఎంతో బిజీగా ఉన్నా ఈమె ఒక ఐడియల్ వైఫ్ అని చెప్పుకుంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీ అంతా. మరి ఇలాంటి వైఫ్కి మొన్న వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఒక అపూర్వమైన కానుక గిఫ్ట్గా ఇచ్చాడట రామ్ చరణ్. ఇక ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకుని మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇప్పుడు ఆ వార్తే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అది ఏంటయా అంటే, భార్యకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఎన్నో కలెక్ట్ చేసి ఒక ఫోటో ఫ్రేమ్గా చేసి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాట. నిజానికి ఆ ఫొటోస్ ఉన్నాయన్న విషయం ఉపాసనకు కూడా తెలియదట. భార్యకు తెలియకుండా ఎంతో జాగ్రత్తగా ఎంతో మందిని అడిగి తన కుటుంబ సభ్యుల నుంచి ఆ చిన్న చిన్న ఫోటోలను గ్యాదర్ చేసి ఒక ఫోటో ఫ్రేమ్గా చేసి భార్యకిచ్చాడట. ఇక అది చూసిన ఉపాసన కన్నీళ్ల పర్యంతం అయిందట. అది కూడా ఆనందంతో. తన భర్త తనకి సంబంధించిన చిన్న చిన్నప్పటి ఫొటోస్ తనకు కూడా గుర్తుకు లేనివి ఇలా కలెక్ట్ చేసి ఫోటో ఫ్రేమ్ చేసియడంతో నోరెళ్ళబెట్టిందట. నిజానికి గిఫ్ట్ అనేది భారీ భారీ విలువ చేసేవి కాదండి. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోయేవి ఇస్తే నిజంగా వాళ్ళకి భార్య మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. అలా తన భార్య మీద తనకి ఎంత ప్రేమ ఉందో ఈ విధంగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.